ఒక పద్ధతి కనిపెట్టారు, అది ఫ్రీ, ఎవరికి కావాల్సితే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం. ఇప్పుడు కానీ జనం చెప్తున్నటువంటిది మాత్రం డబ్బులు కడుతున్నాం అంటున్నారు. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే డబ్బులు ఎవరికి కడుతున్నట్టు, ఎందుకు కడుతున్నట్టు? ఫ్రీ అని ఎన్ని చెప్పినప్పటికి కూడా ఆ గ్రామంలో ఈ అనే రీచ్లు అనేవి 415 రీచ్లు ఉన్నాయి. మొత్తం 12,000 గ్రామాలు, 15,000 గ్రామాలు ఉన్నాయి. పట్టణాలు కొన్ని 150 పట్టణాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఈ 400 రీచ్లో, 500 రీచ్లో నుంచి రావాలి. రావాలంటే ప్రతి ఒక్కడికి అందుబాటులో లేదు కదా, కనీసం ఒక 20 కిలోమీటర్ నుంచి 50 కిలోమీటర్ వీళ్ళు వెళ్ళి అక్కడ అంటే వీళ్ళు వెళ్ళినంత మాత్రం లోకల్గా ఉన్న నాయకులు వీళ్ళని ఎలా చేయరు కదా. అదే ఎందుకు, ఎందుకు వాళ్ళకేంటి సంబంధం? సంబంధం అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీకి ఇచ్చింది, వచ్చింది రైట్. వీళ్ళకేంటి సంబంధం నాయకుడికి? అసలు సమస్య వచ్చింది అలా, అధికారుల దగ్గర ఉంది సమస్య. ఇప్పుడు ప్రభుత్వం అనేది జీవోలు ఇచ్చి జీవోల్ని 100% అమలు చేయమని చెప్తే అమలు చేసే వాళ్ళల్లో ఉన్నటువంటి లోపం ఇక్కడ. ఏం లోపం? లోపం అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు నాకు అందరు తెలిసిందే. ఒక తహసీల్దార్ గారు విపరీతంగా డబ్బులు తింటున్నాడు, లంచాలు తింటున్నాడు అని చెప్పి పనిష్మెంట్కి తీసుకెళ్ళి సముద్ర ఒడ్డును పెట్టి నువ్వు అలలు లెక్కేరా అని చెప్పి చెప్తే అక్కడ ఇట్లానే సముద్ర ఒడ్డుకి వచ్చినటువంటి వాళ్ళు అట్లా నీళ్ళ నుంచి నడుస్తుంటే నువ్వు పోవడానికి వీల్లేదు, నేను లెక్కేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పినటువంటి పరిణామాలు ఉన్నాయి. అంటే అసలు అలా లెక్క పెట్టగలడా అంటే అవినీతి చేయడానికి ఒక పరిమితి అంటేది లేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చిన చోటలా తినేటువంటిది మన జీవోలు దారి జీవోలది, అధికారులది అధికారులది, ఎవరి దారి వాళ్ళదే తప్ప ఎక్కడ ప్రభుత్వం దారి. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ నిజంగా గట్టిగా చేస్తే ఇవాళ ఎవరికి భయపడుతున్నారు వాళ్ళు? అధికారులకు భయపడుతున్నారు. ప్రభుత్వం వాళ్ళు ఇవాళ ప్రభుత్వాలు ఇక్కడ కానీ అక్కడ కానీ దేశంలో ఎక్కడైనా సరే ఉద్యోగస్తులు చెప్పిందే నిర్ణయం, వాళ్ళు చేసిందే ఇది వ్యవస్థ తప్ప, రాజ్య వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది తప్ప రాజకీయ నాయకుల చేతుల్లో లేదు.